శుక్రవారం, మొదటి శుక్రవారం అండి. ఈ రోజు మీరు ఎవరైతే పూజలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఎవరైతే మన ఛానల్ ని ఇలా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. శ్రావణ శుక్రవారం ఈ రోజు కాబట్టి నేను నిన్నే ఇల్లు క్లీనింగ్స్ ఇవన్నీ బెడ్షీట్ చేంజ్ చేసేసుకున్నాను, డోర్ కర్టెన్స్ ఇవన్నీ కూడా మార్చేసాను అనమాట. నైట్ పడుకునేసరికి లేట్ అయితే మార్నింగ్ అయితే ఫాస్ట్ గా లేవలేము కదండి, లేట్ గానే లేచాను. సో లేట్ గా లేవడం వల్ల అన్ని లేట్ అయిపోతున్నాయి. బట్ ఎంత లేట్ అయినప్పటికీ కూడా మన స్కిన్ కేర్ అన్నది మనం తీసుకోవాలి తప్పనిసరిగా. నేను లేవడం లేట్ అయినా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నా స్కిన్ కేర్ అయితే నేను తప్పకుండా తీసుకుంటానండి. స్కిన్ కేర్ అనేసరికి కొరియన్ ప్రొడక్ట్స్ అయితే ఈ మధ్య బాగా వైరల్ అయిపోతున్నాయి కదా, కానీ కొరియన్ ప్రొడక్ట్స్ అనేసరికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని చాలా మంది ఏం చేస్తారు అంటే ఇంట్లోనే కుకుంబర్ అనేసి రైస్ వాటర్ అని ఇలా చాలా డిఐవైస్ అయితే ట్రై చేస్తారు. బట్ అవన్నీ అయితే నాకైతే వర్కౌట్ అవుతాయి అని అయితే అనిపించట్లేదు. సో అందుకనే నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్యూర్ ఆరిజిన్ నుంచి ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ ని చాలా బాగా బ్రైటన్ చేస్తుంది, అలాగే మన స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తుంది. ఇందులో అయితే మనకి చిన్న చిన్న పార్టికల్స్, విటమిన్ సి పార్టికల్స్ ఉండడం వల్ల మన డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మంచి బ్రైటన్ లుక్ అయితే ఇస్తుంది. దీని ఫార్మాట్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మన స్కిన్ ని బాగా బ్రైట్ చేసి మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది అన్నమాట. దీని ఫార్మాట్ అయితే చూస్తున్నారు కదా, ఇలా జెల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇందులో చిన్న చిన్న పార్టికల్స్, విటమిన్ సి పార్టికల్స్ ఉండడం వల్ల మన స్కిన్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది, డీప్ క్లీన్ అయిపోతుంది అనమాట మన స్కిన్ అంతా కూడాని. అలాగే ఇది మన స్కిన్ ని బ్రైటన్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే బ్రైటన్ స్కిన్ కావాలి అనుకుంటారో ఇది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మన స్కిన్ ఎలా అయితే కొరియన్ స్కిన్ లా ఉంటుందో మంచి గ్లాసీ లుక్, అలాగే మన స్కిన్ కి మంచి బూస్టింగ్ గా కూడా యూజ్ అవుతుంది. ఇది మనం ఫేస్ వాష్ కోసం అప్లై చేసుకున్న వెంటనే మంచి కూలింగ్ గా అనిపిస్తుంది అనమాట. భలే ఏసీ వేసుకున్న ఫీల్ వచ్చింది నాకైతే, మంచి కూలింగ్ గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఫేస్ అంతా క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను. చూసారు కదా, స్కిన్ అయితే చక్కగా క్లీన్ అయిపోయింది, మంచిగా సాఫ్ట్ గా అనిపిస్తుంది అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే మంచి క్లీన్ గా అనిపిస్తుంది. సో ఫేస్ అయితే మంచిగా క్లెన్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యూర్ ఆరిజిన్ నుంచే విటమిన్ సి సీరం అనమాట. ఇందులో 20x ప్యూర్ విటమిన్ సి కాంప్లెక్షన్ ఉండడం వల్ల మన స్కిన్ కి మంచిగా బ్రైటన్ అప్ అవుతుంది, అలాగే మన స్కిన్ లో మంచి గ్లో కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్స్ అన్ని కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి. సో ఎటువంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళన్నా సరే వీటిని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే సీరం అప్లై చేసుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్స్ నేను పర్చేస్ చేసి 1 వీక్ అవుతుందండి. 1 వీక్ నుండి నేనైతే కంటిన్యూగా ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అయితే బాగుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. మంచి స్కిన్ లో గ్లో అనిపిస్తుంది, స్కిన్ అంతా కూడా హెల్దీగా ఉన్నట్టు మంచి రీఫ్రెషింగ్ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే నేనైతే ఇవి కంటిన్యూ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యూర్ ఆరిజిన్ నుంచి విటమిన్ సి సీరం క్రీమ్ అనమాట. దీన్ని మాయిశ్చరైజర్ అని కూడా అనొచ్చు. ఇక్కడ పైన ఉండిపోయింది కదా అని అప్లై చేసేసుకుంటున్నాను. అంటే మనం ఏదన్నా సరే ఒబ్బడిగా వాడడం అలవాటు అనమాట. ఇది చాలా ఏదో బట్టర్ ఉన్నట్టు ఉంటుంది అనమాట, ఎవరు దీన్ని మాయిశ్చరైజర్ అయితే అనలేరు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ సీరం క్రీమ్ అయితే తప్పకుండా యూజ్ చేయండి, మీకు అసలు ఆయిలీనెస్ అన్నట్టే ఫీలే ఉండదు. అసలు చక్కగా బట్టర్ లా ఉంటుంది అండ్ చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఇది విటమిన్ సి ఉండడం వల్ల మీ స్కిన్ లోని డార్క్ స్పాట్స్ ని ఇలాంటివన్నింటినీ కూడా రిమూవ్ చేస్తుంది, స్కిన్ కి మంచి బ్రైటన్ లుక్ కూడా ఇస్తుంది. మాయిశ్చరైజర్ ని అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా ఉంది. ఇదైతే ఇది అప్లై చేసుకున్న వెంటనే మంచి లుక్ కూడా వస్తుంది, మనకి స్మెల్ కూడా సూపర్ ఉంది. నేనైతే నా స్కిన్ కేర్ ని కంప్లీట్ చేశాను విత్ ప్యూర్ ఆరిజిన్ ప్రొడక్ట్స్ నుంచి. ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 179 రూపీస్ నుంచే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ఎక్స్క్లూజివ్లీ ప్యూర్ ఆరిజిన్ .in లో అవైలబుల్ గా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫుల్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కొరియన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ప్రొడక్ట్స్ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఇవి ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. నా స్కిన్ లో వచ్చిన రిజల్ట్ నేను చూసిన తర్వాతే మీకైతే ఈ ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేశారు. సో తప్పకుండా యూజ్ చేయండి. ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం అండి. మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నామో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ రోజు నుంచి మనకైతే డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మీరు కూడా మన ఛానల్ని చూసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ శుక్రవారం అంటేనే ఇల్లంతా క్లీనింగ్ చేసుకోవడం అంతా చేసుకుంటాం కదా, ఇల్లు అది అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాము. మా చంటోడు మాత్రం స్నానం చేయలేదు, అందరూ చేశారు కానీ.
ఇల్లది క్లీన్ చేసేసుకున్నాను, నిన్న క్లీన్ చేసుకున్నాను, పూజ గది అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. మా ఇంట్లో ఈ రోజు పూజ ఎలా చేసుకున్నామో కూడా మీకు అంతా క్లియర్ గా అయితే చూపిస్తాను. అలాగే ఇక్కడ నుంచి బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీరందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేస్తూ ఉండండి. వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాము. యాక్చువల్ గా బిజినెస్, షాప్, అలాగే వీడియోస్, యూట్యూబ్ ఇవన్నీ చూసుకోవాలంటే మా ముగ్గురు వాళ్ళ అయితే అసలు అవ్వట్లేదండి. అందుకోసం అని చెప్పి కొంచెం స్టాఫ్ ని కూడా మెయింటైన్ చేయాలి అని అయితే అనుకుంటున్నాము. ఫర్దర్ గా వీడియోస్ లో మీకు అన్ని డీటెయిల్ గా అయితే మేము చెప్తాము. ఇప్పుడు మా అత్తగారు ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి. టైం అయితే 12:30 అయితే అయిపోయిందండి. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అంతా కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే ఎలా చేసుకున్నానో కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఒక ఐటమ్ రెడీ అయింది, ఇలా నేను చూపిస్తాను. మా ఇంట్లో స్పెషల్ ఈరోజు పచ్చి పులుసు. ఎవరికన్నా ఇష్టమా పచ్చి పులుసు అంటే? వంకాయలు తాడిపత్తి వెళ్ళి మా అత్తయ్య గారు వంకాయలు పట్టుకొని వచ్చారనమాట. ఆర్గానిక్ వంకాయలు, అవి ఇంట్లో పండించుకున్నవి. ఆ వంకాయలతో పచ్చి పులుసు పెట్టుకున్నాం అనమాట. అలాగే ఇలా వచ్చింది. అత్తయ్య ఏం చేస్తున్నారో కూడా చూపిస్తాను. 12:30 అయింది కదా, ఉదయం పెట్టినాము కాబట్టి దీపాలు ఇంకా కొన్ని దీపాలు కూడా వెలుగుతున్నాయి. కొన్ని దీపాలు గనువైపోయాయి. పూజ గది అయితే ఈ విధంగా ఉంది. అలాగే అత్తయ్య అత్తేసర వండుతున్నారు అనమాట. ఎలా రండి, పచ్చిపుచ్చు అత్తేసర, పచ్చిపుచ్చు అంట, పచ్చిపుచ్చు అత్తేసర, అంటే పుచ్చిపోయిన వంకాయలు వేసారేమో అందుకే పచ్చిపుచ్చు అంటున్నారు. పచ్చి పులుసు అత్తేసరు దగ్గర అత్తేసరు కూడా చూస్తారు. ఆ అట్టేసరు మరి అట్టేసరు వేసుకుని నెయ్యి వేసుకుని బెల్లం ముక్క రంచుకుని పచ్చిపుచ్చు వేసి తింటే ఎంత ఆనందం. మామూలు అన్నం కూడా అలా తిన్నాం. ఎంత ఉండాలి కదా, అది అంత తినడం అవుతుంది. ఇదిగో చూడండి, ఇదంతా ఉడికి దాహనం అవుతుంది అనమాట. ఏంటి కందిపప్పుతోటి అట్టేసరు అనమాట, పెసరపప్పుతో కాదు. ఈ అట్టేసరు పచ్చి పులుసు అంటే మా ఇంట్లో ముగ్గురికే కాదండి, నలుగురికి ఇష్టమే. మా దాయిగారితో సహా అత్తేసరు వండిన రోజు మాత్రం ఖచ్చితంగా అత్తేసరే తింటాడు అబ్బాయి గారు. ఎందుకంటే అందులో పప్పు ఉంటది కదా, పప్పు కోసం తింటాడు అనమాట. సాల్ట్ అది వేస్తాం కదా కొంచెం, దానివల్ల ఇష్టంగా తింటాడు. మేమైతే నెయ్యి వేసుకొని పచ్చిపులుసు వేసుకొని తింటాం అనమాట. కాదు, పెసరపప్పు మీద కందిపప్పు వేసుకుని ఏమా బెల్లం ముక్క నంచుకుని నెయ్యి వేసుకుని తింటే ఒక ముద్ద, అది వేసుకుని ఒక ముద్ద, పెరుగు వేసుకుని ఒక ముద్ద, మూడు ముద్దలు తింటే మరి కొండ నిండిపోద్ది కదా, అదిరిపోద్ది అనమాట. శుక్రవారం కాబట్టి ఎప్పుడు డ్రెస్సులు అవి వేసుకుంటాం. అందులోని ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చీర కట్టుకొని పద్ధతిగా పువ్వులు పెట్టుకొని జడ వేసుకొని నేను, మీరు అందరూ అంటారు కదా జడ వేసుకోమ్మా, పువ్వులు పెట్టుకోమ్మా, చీర కట్టుకోమ్మా అని, ఆ విధంగా తయారయ్యి చూసారు. గాజులు కూడా గాజు గాజులు వేసుకుంటాను మ్యాచింగ్ గ్రీన్ కలర్. మరి ఇప్పుడు అంటే డ్రెస్సులో గెస్సులో తల ఎరపోసేసుకుంటున్నారు. పద్ధతిగా జత వేసుకుని పువ్వులు పెట్టుకుని చక్కగా చీర కట్టుకుని దండలు పెట్టుకునేవారు. పూర్వం కాలం పద్ధతి అది మరి అంతకు. కాబట్టి ఇవాళైతే మా ఎట్టేసరు పచ్చిపులుసు నెయ్యి మరి బెల్లం మొక్క పెరుగన్నం ఇవన్నీ అదిరిపోతాయి కాబట్టి మరి కామెంట్లో పెట్టండి. మీకు నచ్చేయలేదో మీకు కూడా అట్టేసరు ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్లో పెట్టండి. ఈ చీర అయితే కొన్ని 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటండి. పెళ్ళైన కొత్తలో మా ఆడపడుచు భోజనాలు పెడతారు కదా, కొత్తగా పెళ్ళైన దంపతులకి ఆ భోజనం పెట్టి చీర జాకెట్ పెట్టారనమాట. జాకెట్ నేను కుట్టించుకున్నాను. మనం చీరలు కట్టడం తక్కువ కదా, ఎప్పుడో ఉగాది కట్టాను లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట. ఈసారి ఇలా లోపల ఉన్నవన్నీ ఇలాంటి పూజల టైంలో బయటకు వస్తా ఉంటాయి చీరలు. శ్రావణ మాసం కదమ్మా, మరి తొలివారం, రెండవ వారం, మూడవ వారం ఇది. ముందు ఫస్ట్ వారం అయితే మేము పళ్ళ బియ్యం వేసుకున్నాం, పరమాణం వండుకున్నాం. రెండవ వారం అయితే పులిహార చేసుకున్నాం, సేమియా చేసుకున్నాం, సరడు వడపప్పు చేసుకున్నాం, శనగలు చేసుకున్నాం. ఇవాళైతే మూడవ వారం అమ్మా. మూడవ వారం అయితే మేము పూజ ఎలా చేసుకున్నాము అమ్మా, ఏమేమి వండాను ప్రసాదాలు చూపిస్తాను రండి. మరి ఇక అమ్మ పూజ అయితే ఎలా చేసుకున్నాం, పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, నేను వండిన ప్రసాదాలు పెట్టి పూజ అయితే ఎలా చేసుకున్నాము. ఈ పూజ మీరు కూడా మరి చూడండి, మేము పూజ మూడు వారాలు పూజ చేసుకున్నాం. మనం ఉన్నాగాడు కదా, దేవుడు ఇచ్చిన కాడకే ప్రసాదాలు చేశాను. ఏం చేశాను అనుకుంటున్నాను, ఇదిగో పులిహార గారెలు, 9 గారెలు వండాను, పులిహార చేశాను, నిమ్మకాయ పులిహార చేశాను అనమాట. అలా ప్రసాదం పెట్టి అరటిపళ్ళు, కొబ్బరికాయ పెట్టి, తాంబూలం పెట్టి మేము ఇలా పూజ చేసుకుని దాన్ని పెట్టుకున్నాను. నేను కొడుకు కోళ్ళ పెట్టుకున్నారు. ఇప్పుడు అయితే లేట్ అయిపోయింది అమ్మ, ఇవాళ పూజ అయితే నీ 11 అయిపోయింది,
ఇప్పుడు ఇలాగ అయింది అన్నమాట పూజ అయితే ఆడిచ్చాం ఇప్పుడే. నాకు ఇద్దరు ఆడపిల్లలు కదమ్మా, పెళ్ళిళ్ళు అవ్వమని పో, నా ఇల్లు అంతా ఎంతో కలకలు ఆడుతూ ఉంటుంది ఇలా దండం పెట్టుకుంటుంటేని. అలాగే మరి ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే వెళ్ళిపోయారు కదా, అలాగే మా కోళ్ళు వచ్చాక కూడా అలాగే కలకలు ఆడుతుంది అన్నమాట ఇప్పుడు కూడాని. నేనైతే లక్ష్మీదేవి నేను బాగోవాలా, అందరూ బాగోవాలా, నా సత్పోయర్లు అందరూ బాగోవాలా, లక్ష్మీదేవి దండం పెట్టుకున్నాను. మీరు కూడా మరి పెట్టుకోండి మా లక్ష్మీదేవికి, మీరు అందరూ బాగోవాలి, మీ కాలు చేసి అల్లగాడాలా, పాడి పంటతోటి ధనం దానితోటి బాగా బంగారంతో ఉండాలా అని లక్ష్మీదేవికి అయితే దండం పెట్టుకున్నాను. ఇంకొక వారం ఉంది మన శ్రావణ శుక్రవారం. వీడియోలో మీకైతే సరిగ్గా కనిపించకపోవచ్చండి, ఎందుకంటే ధూపం అంతా కూడా వేస్తూ ఉంటాం కదా, దానివల్ల పొగ పట్టేసి మీకు అంత క్లియర్గా కనిపించకపోయిండొచ్చు. ఈ మూడు వారాలు అయితే మేము లక్ష్మీదేవికి చాలా 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 బాగా చేసుకున్నాం పూజ. ప్రతి వారము ఎంత కుదిరితే అంత నైవేద్యం పెట్టి చక్కగా అయితే చేసుకున్నాను ఈ మూడు వారాలు కూడాని. ఈ వారం మేము చేసిన స్పెషల్స్ అయితే అత్తయ్య పొడిగారులు ఉండేరు, పొడిగారులు కింద పెట్టాను, అలాగే పైన కూడా పెట్టాను, అలాగే పులిహోర ఉండేరు, పులిహోర కూడా కింద పెట్టాను పైన పెట్టాను, దీపాలు ఎక్కువ పెట్టాను అనమాట. మామూలుగా అయితే రెండు లేదంటే నాలుగు దీపాలు పెడతాను, కానీ ఈసారి కింద ఐదు దీపాలు పెట్టి పైన రెండు దీపాలు పెట్టానమాట. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనది తాంబూలం, ఆ తాంబూలం కూడా పెట్టామన్నమాట, కిందను కూడా తాంబూలాలు పెట్టాము. సో మా ఇంట్లో మూడవ శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లోని పూజ గది అయితే ఇలా ఉందన్నమాట. ఓకే అండి, పొద్దున్న మీరు వీడియో చూసారు కదా, పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అలసిపోయి పడుకుండిపోయాం. పొద్దున్న అత్తయ్య ఏదైతే పులిహోర తయారు చేశారో అదే మధ్యాహ్నం తినేసి పప్పు వండుకొని ఇంకా అన్నాలు తినేసి పడుకుండిపోయాం అనమాట. మళ్ళీ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి శ్రావణ శుక్రవారానికి కూడా నాలుగు వారాలకి మా కోళ్ళు అయితే నాలుగు చీరలు తీసింది. ఇప్పుడు మూడు చీరలు అవ్వేమాట, ఇది ఈ చీర మూడో చీర ఎలా ఉందో చెప్పండి కామెంట్లోని, మీకు నచ్చిందా లేదో రంగు అది పువ్వురు డిజైన్ని. ఆల్రెడీ చీరలు వదిలేసింది, కుట్టించేసాను. జాకెట్లు కుట్టడం అవ్వక ఈ జాకెట్ వేసుకున్నాను అనమాట, చూసారా, ఇవి మ్యాచింగ్ జాకెట్ కుట్టడం అవ్వలేదు మాకు అంత, కాబట్టి జాకెట్ వేసుకున్నాను. చీరలు మాత్రం ఎలాగున్నది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి, నాకు నప్పిందో లేదో, మీకు నప్పిందో లేదో, రంగు ఎలాగుందో, పువ్వు ఎలాగుందో చెప్పండి. అత్తయ్యకి అయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ప్రతి శుక్రవారానికి ఒక్కొక్క చీర అయితే ఉంటది అనమాట. నేనైతే అంత సాహసం చేయను, ఎందుకంటే మనం చీరలు కట్టేదే తక్కువ, అందులోని మళ్ళీ అన్ని చీరలు తీసుకుని ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకనే నేనేం చేస్తానంటే శ్రావణ మాసంలో చీర కట్టుకోవాలి కాబట్టి బ్లాక్ కలవకుండా ఏ చీర ఉంటే ఆ చీర చక్కగా కట్టేసుకుని పూజ అయితే చేసేసుకుంటాను. ఓన్లీ నేను పూజ దగ్గర పెట్టుకోవడానికి తప్ప ఇంకా కొత్త చీర అయితే నేనేం కొనలేదు. దేవుడికి అమ్మవారికి కొత్త చీర కొని పెట్టాలి, చీరే పెట్టాలి కాబట్టి చీర పెడతాను, లేదంటే డ్రెస్ తీసేసుకునేదాన్ని. పండుగ ఎప్పుడు వస్తుందో అని లెక్కెట్టుకుంటుంది అనమాట నాకు చీరలు తేడానికి. మన ఆల్రెడీ నాలుగు చీరలు నాలుగు వారాలకు తెచ్చి వదిలేసింది. నేను వినాయక చవితికి కూడా ఏం చీర తేవాలో షాప్కి వెళ్ళినప్పుడు నీకు లేని రోగం పట్టుకొస్తాను అంటుంది ఇందాకనే. అలా పండుగ చూసుకుని ముందుగానే తెచ్చేస్తాను నా చీరలు అయితే. అంటే మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే చీరలు బాగానే ఉంటాయి కానీ చీరలలోకి బ్లౌజులు సెట్ అవ్వడం కష్టం అనమాట. అవి కుట్టించడానికి ఇస్తే చాలా టైం పట్టేస్తుంది. అత్తయ్యకి అయితే ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఎవరో కూడా కుట్టేవాళ్ళు దొరకలేదు కాబట్టి చీరల్లో జాకెట్లు మళ్ళీ నేను మా అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ మా ఆంటీ గారు ఉంటారు అక్కడ కుట్టించాల్సి వస్తుంది అనమాట. అందుకనేసి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ పట్టుకురావాలి. ఇదంతా డిస్టెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల లేట్ అయిపోతుంది. చీరలు ఎవరు ఎక్కడ కొడుతున్నారో ఏటో అని మేము ఇంట్లోకి వచ్చాక మాకు అర్థం అవ్వలేదు, ఎవరు కుట్టివాళ్ళు కావట్లేదు. నేనైతే శ్రావణ శుక్రవారం రెండో వారమే పూజ చేసేసుకున్నాను కాబట్టి అప్పుడే తాంబూలాలు ఇచ్చేసాను. మా అమ్మమ్మ గారు అలాగే మా మేనత్త అంటే మావయ్య గారు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి ఈ రోజు శ్రావణ శుక్రవారం అంటే మూడో వారం చేసుకుంటున్నారనమాట. వాళ్ళకి రెండో వారం కుదరక మూడో వారం పూజ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాంబూలానికి అయితే రమ్మన్నారనమాట, అందుకే నేను ఇప్పుడు మళ్ళీ తయారయ్యాను. తాంబూలం అందుకోనే తాంబూలానికి రమ్మన్నారు కాబట్టి తాంబూలం పుచ్చుకోవడానికి అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. బై బై. వ్యాపారం చేసుకోవాలి, యూట్యూబ్ చేసుకోవాలి, అలాగే మన ఫ్యామిలీని చూసుకోవాలి అనమాట. కార్ అడ్డం తీయకపోతే అక్కడ ఆటో వచ్చేస్తుంది. అలాగే అలాగే చెప్తాను.
చెప్తాను. ప్లాస్టిక్ పూలు అరిగిపోయేంత వరకు మమ్మీ అమ్మగారు ఇంటికి కాబట్టి మొహంలో గ్లో ఆ వైబ్స్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. తెలుసు మనం దిస్ ఈజ్ అవర్ అమ్మమ్మస్ హౌస్ మై అమ్మమ్మస్. తులసిమొక్క చూడండి ఎంత పెద్ద అయిపోయిందో. భలే ఉంది తులసిమొక్క. ఏం చేస్తున్నావు అంటే నేను లేరా? శ్యామలా గారు ఉన్నారండి? బయటికి వెళ్ళారండి. సరే మళ్ళీ వస్తాం అయితే, మళ్ళీ వస్తామండి అయితే. మేము వచ్చేసిన తర్వాత పార్కింగ్ చేసుకొని కార్ని ఇటు చూడు. భలే వచ్చింది కదా గీటు చూడు. ఇది ఒక తులసి, ఇది ఒక తులసి, రెండు ఒకటి కాదు. బాగున్నాను లల్లి. లక్ష్మీదేవులు ఇదిగోండి అమ్మ. అదేంటి ఇద్దరు ఒకటే డ్రెస్ కాంబినేషన్ చెప్పకుండా కట్టుకున్నా ఒకలాంటివే కట్టుకొని వచ్చామని. పసుపు రాస్తుంది అంటే అది ఆహా వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టారా? తెల్లవార్లు అరుపులు కేకలు ఇంకెక్కడ ఉపాసం. ఉపాసం అయితే ఇలా రెడీ అవ్వగలరేటి? ఇంకా ఉపాసాలతో ఉన్నారంటే ఇక్కడ పడుకుంటారు. నీకు ఇష్టం కదా రౌండ్ ఫేస్. లక్ష్మీదేవిది ఎక్కడన్నా రౌండ్ ఫేస్ తోటే ఉంటదండి. మరి ఏమన్నా అక్షంతలే అక్షంతలే. ముక్కు పడక బాగుంది. ఆ ప్రాసెస్ అయిపోయిందేమో బయటకు వచ్చాను. అసలు పిన్ని నువ్వే అన్నావునా? మొన్న చీర నిన్న రూపు అప్పుడు సరిపోద్ది కానీ వేసుకునేటప్పుడు ఎక్కడ పగులుతుంది. శనగలు ఉడకబెట్టుకొని తాలింపేసి నాకు ఇచ్చారు. ఉడకబెట్టి మా తాలింపెట్టి నాకు ఇది భలే నచ్చిందే. ఇది బాగుంది కదా, ఇది బాగుంది. ఇది ఎక్కడ పడింది?
మా ఫ్యామిలీ బ్లాగ్స్ చాలామంది ఇష్టపడతారు కదా. సో ఇలాగే బిజినెస్ చూసుకుంటాను, అలాగే యూట్యూబ్ చూసుకుంటాను, అలాగే ఫ్యామిలీకి చూసుకుంటాను, అందరితోటి కలిసి ఉంటాను అనమాట. ఎన్ని పనులున్నా సరే ఫ్యామిలీలో ఏదైనా కలవాల్సిన సందర్భం వచ్చినప్పుడు 100% కలుస్తాం అనమాట అండి. సరే ఇంకా మిగతా చాలా విషయాలు అయితే షేర్ చేయాలి. తాంబూలానికి అయితే వెళ్ళి వచ్చేసాను. వెళ్ళామే కానీ విత్ ఇన్ 1 hour వచ్చేసాము. వెళ్తుండగా వచ్చేటప్పుడు అన్ని ఆర్డర్స్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట, ఎందుకంటే బిజినెస్ ఫోన్ నా దగ్గరే ఉన్నది కాబట్టి. సో ఇంకా తప్పదు కదా, ఆర్డర్స్ అయితే కంటిన్యూగా తీసుకుంటూ ఉంటున్నాము. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో మన బిజినెస్ అయితే చాలా చాలా బాగా ఉన్నదండి. అండ్ అలాగే మేము కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాం ప్రతి కస్టమర్కి కూడా. అండ్ మీకు అంటే ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అనుకోండి, మీరు కనుక మన ఛానల్ని చూసి ఈ వీడియో ఫస్ట్ టైం మీరు కనుక చూస్తున్నట్లయితే, మన బిజినెస్ కోసం మీరు తెలుసుకోవాలి అంటే మన దగ్గర అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అలాగే అన్నంలో కలుపుకొని తినే పొళ్ళు, కారాలు, పసుపులు, ఇంకా ఒకటి కాదండి, అవన్నీ కూడా మీకు తెలియాలి అంటే డిస్ప్లే చేస్తున్నాను కదా కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు ఒకసారి హాయ్ అని పెట్టండి. మన దగ్గర అవైలబుల్ ఉన్న ప్రతి ఐటమ్ మీకు మెనూ వచ్చేస్తుంది వాటి ప్రైసెస్ తో సహా. వంటలు చేసేటప్పుడు అయితే మీరు అందరూ కూడా కామెంట్లు పెట్టివారు కదమ్మా, మరి మా చేతి రుచి చూడాలని, మరి ఇవన్నీ మన చేతి రుచులే కదా, మరి మీరు ఆర్డర్ చేసుకుని గబగబలాడతాని నాటుకోడి పచ్చడి ముందు చూడండి చేతి రుచి ఎలా ఉందో. మన దగ్గర మెయిన్ 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 ఏంటి అంటే నాన్ వెజ్ పికిల్స్ అండి. నిజంగా నాన్ వెజ్ పికిల్స్ కు వచ్చిన మంచి రివ్యూ ఇంకా నేను చెప్పలేను అనమాట, అంత మంచి రివ్యూస్ అయితే వస్తాయి నాన్ వెజ్ పికిల్స్ కి. మీకు ఒకసారి అంటే ఇప్పటి వరకు మన ఛానల్లో బిజినెస్ కి సంబంధించిన రివ్యూస్ ఎప్పుడు షేర్ చేయలేదు, బట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం తప్పకుండా మన కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ కూడా నేను యాడ్ చేస్తాను. నాన్ వెజ్ పికిల్స్ అన్ని కూడా చాలా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. అందులో బోటి గోంగూర, నాటుకోడి పికిల్, అలాగే ప్రాన్స్ పికిల్ ఇవైతే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. మీరైతే మా చేతి రుచులు తినాలనుకుంటున్నారా, ఎంటర్ ఆర్డర్ చేసుకోండి, చేతి రుచి ఎలాగున్నా చెప్పండి. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మీరు ఎంత వీడియోస్ చూసినా సరే మా వీడియోస్ లో బ్లాగ్స్ లో కూడా మా బిజినెస్ ఇంక్లూడ్ అయ్యే ఉంటది, ఎందుకు అంటే మా జీవితం అదే కాబట్టి. షాపు, బిజినెస్, వీడియోస్ ఇవే మా జీవితం కాబట్టి మా బ్లాగ్స్ లో కూడా ఖచ్చితంగా అవి కూడా ఉంటాయి. సో ఇదన్నమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే అత్తయ్య చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తా చేయండి. బాయ్ బాయ్.